ఈ వీడియోలో మనం దశమహా విద్యలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకుందాం. దక్ష ప్రజాపతి చేస్తున్న యజ్ఞానికి సతీదేవి వెళ్ళాలి అనుకున్నప్పుడు పరమశివుడు ఆమెతో, దేవి నీవు అబలవు, దక్షుడు నీ తండ్రి అయినప్పటికీ ప్రస్తుతం అతడు మన మీద ఎంతో ద్వేషంతో ఉన్నాడు, అందువల్ల నీవు అక్కడికి వెళ్ళినప్పుడు అతడు నీకు ఏదైనా అపకారం చేయవచ్చు, కనుక నీవు అక్కడికి వెళ్ళే ప్రయత్నాన్ని మానుకో అన్నాడు. పరమశివుని మాటలకు సతీదేవి ఆగ్రహం చెందింది. సమస్త విశ్వానికి తల్లిని అయిన నన్ను ఒక సామాన్య స్త్రీగా భావించి దక్షిణ యజ్ఞానికి వెళితే ప్రమాదమని నన్ను హెచ్చరిస్తున్నాడు అనుకుని శివునికి తన మహాస్వరూపాన్ని చూపించాలని నిర్ణయించుకున్నది. ఫలితంగా ఆమె మహోగ్ర రూపాన్ని ధరించింది. పరమశివుడి ముందు నిలబడింది. భయంకరంగా కనిపిస్తున్న ఆ రూపాన్ని చూసి బెంబేలెత్తిపోయిన పరమశివుడు కైలాసం నుండి పారిపోవటానికి ప్రయత్నించాడు. పరమశివుడు కైలాసం నుండి పారిపోవటానికి ప్రయత్నించినప్పుడు ఆయన ఏ దిక్కు వైపు పరిగెత్తినా ఆ దిక్కులో ఆదిపరాశక్తి యొక్క ఒక రూపం కనిపించి ఆయనను కైలాసం దాటి వెళ్లకుండా అడ్డగించింది. ఆ విధంగా 10 దిక్కులలో 10 రూపాలు ఆయనకు కనిపించాయి. ఆయన ఎంత ప్రయత్నించినా 10 దిక్కులలో ఏ దిక్కు నుండి కూడా కైలాసం నుండి బయటకు వెళ్ళలేకపోయాడు. అప్పుడు పరమశివునికి సతీదేవి యొక్క యథార్థ శక్తి స్వరూపాలు అర్థమయ్యాయి. ఆ తరువాత కాలంలో సతీదేవి ధరించిన ఆ రూపాలకే దశమహా విద్యలు అన్న పేరు వచ్చాయి. దశమహా విద్యలలో మొదటిది కాళి. ప్రతి మహావిద్యకు ప్రత్యేక మంత్రాలు, ప్రత్యేక గుణాలు, ప్రత్యేక కథలు ఉన్నాయి. ఈ దశమహా విద్యల పేర్లు కాళి, తార, షోడశి, భువనేశ్వరి, త్రిపుర, భైరవి, భగలాముఖి, ధూమావతి, చిన్నమస్త, మాతంగి, కమలాత్మిక. ధూమావతీదేవి గురించి చెప్పాలి అంటే ధూమావతీదేవి అమ్మవారి ప్రస్తావన 2 చోట్ల కనిపిస్తుంది. సతీదేవి ఆత్మహత్య చేసుకుని చనిపోయినప్పుడు ఆ బూడిదలోంచి ధూమావతీదేవి పొగలాగా ఉద్భవించిందని ఒక కథ. ఇంకొక కథ కైలాసంలో పార్వతీదేవి ఆకలిస్తుందని చెప్పినప్పుడు శివుడు పట్టించుకోకపోగా అమ్మవారు ఆగ్రహం చెంది శివుడిని మింగేసినప్పుడు అమ్మవారు వితంతు రూపాన్ని ధరించిందని ఇంకొక కథ. ఆ వితంతు రూపమే ధూమావతీదేవి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.